జై చిరంజీవ ఈ మాట తలుచుకుంటేనే మా మెగా అభిమానులందరూ స్ఫూర్తితో రగిలిపోతారు. ఎక్కడ పుట్టారు, ఎక్కడ క్యారీర్ని స్టార్ట్ చేశారు, ఎన్ని శిఖరాలను అదిలో చేర్చు, ఎంతమందికి అన్నం పెట్టారు, ఎంతమందికి స్ఫూర్తిని రగిలించారు, ఎంతమందికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన ఒక శిఖరం, ఆయన్ని తాకాలంటే కూడా ఎవరికి వల్ల కాదు. ఈరోజు దేశంలోనే అత్యుత్తమ పురస్కారం పద్మవిభూషణ్ రావడం నిజంగా ఆనందదాయకం. ఇంతకు మించి భారతరత్న కావాలని కూడా ప్రతి ఆంధ్రులు కోరుకుంటున్నారు. అన్నయ్య చిరంజీవి గారు కేవలం ఆంధ్రకే కాదు, మొత్తం భారతదేశం కూడా గర్వించదగ్గ వ్యక్తి. ఈ సేవనంతా కూడా ముందుకు సాగిస్తున్న చిరంజీవి యువత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములే. ఊహ తెలియని రోజుల్లో అవయవ దానం చేయండి, రక్తదానం చేయండి అని చిరంజీవి గారు చెప్తుంటే ఎంతో స్ఫూర్తితో, వయసు తక్కువగా ఉంది, మనం ఈ పనులు చేయలేకపోయాం, అప్పటి నుంచి వాళ్ళ భుజాల మీద వేసుకొని సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి అన్నయ్యకి ఈ పురస్కారం రావడంలో ముఖ్య పాత్ర వహించిన చిరంజీవి యువతకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేఆర్ యంగ్ ఇండియన్ ట్రస్ట్ పేరు మీద క్యాన్సర్తో బాధపడుతున్న ఒక పాపకి ఒక 25,000 రూపాయలు బహుమానం చేస్తున్నాం. ఈ విధంగా మేము చేసేది పెద్ద సహాయం కాకపోయినా అన్నయ్యకి పద్మవిభూషణ్ వచ్చిన ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. మేము కూడా వృతాభక్తిగా ఈ సేవను ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. అన్నయ్య 100కి 1000 ఏళ్ళు బతికి ఇట్లాంటి సేవాస్ఫూర్తి ఎంతోమందికి రగిల్చి ఎంతోమందికి ఆదర్శనీయం కావాలి. భారతదేశం గర్వించదగ్గ భారతరత్న అవార్డు రావాలని కూడా కోరుకుంటున్నాను. జై చిరంజీవ. ఈరోజు మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందానిక నెల్లూరు చిరంజీవిత ఈరోజు ఇక్కడ ఈ సంబరాలు కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఆయనకి ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన దానికి నెల్లూరు చిరంజీవిత ఎంతో సంతోషంగా ఈరోజు ఇటువంటి సంబరాల్ని చేసుకుంటూ అదేవిధంగా ఒక పాప క్యాన్సర్ పాపకి ఒక దాత ముందుకు వచ్చి ఒక 20,000 రూపాయలను కూడా ఇవ్వడం కూడా ఈ కార్యక్రమం ద్వారానే మేము చేసుకుంటున్నాము. చిరంజీవి తరపునే ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అన్నయ్యకి ఇటువంటి అవార్డులు మరిన్ని రావాలని, భారతరత్న కూడా రావాలని చెప్పి మా నెల్లూరు చిరంజీవితో కోరుకుంటున్నాం. జై చిరంజీవ. జై చిరంజీవ. ఒక చిన్న మాట చెప్పగలను, అమ్మ ఆవకాయ చిరంజీవి. ఎప్పటికి కూడా ఎవరికి లేదు, ఎందుకంటే అమ్మ ఎప్పటికి బోరుకొట్టదు, ఆవకాయ ఎప్పుడు బోరుకొట్టదు, చిరంజీవి గారు ఎప్పుడు బోరుకొట్టదు. నేను ఒక్క మాట చెప్పగలను, నేను గత 20 ఏళ్ళుగా అందరూ తెలుసు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాను, ఒక 100,000 రూపాయలు సహాయం చేశాను. అది కేవలం చిరంజీవి గారి స్ఫూర్తితోనే. నిజంగా అన్నయ్య దేవుడు, అన్నయ్య స్ఫూర్తి చేశాను. కొన్ని 20 సంవత్సరాలు కొన్ని 1,000 రూపాయలు సహాయం చేశాను. ఒక్క మాట చెప్పగలను, క్యాన్సర్ పేషెంట్కి మన కిషోరవాళ్ళ బ్యాచ్ 20,000 ఇచ్చిందంట. రేపు ఒకటి నా జీతం పడగానే నా జీతం నుంచి 10,000 రూపాయలు అన్నయ్య ప్రమాణం చేస్తున్నాను. 10,000 రూపాయలు జీతం డబ్బులోనే ఇస్తాను. ఎందుకంటే నేను కోటేశ్వరం కాదు, కష్టపడి ఉద్యోగం చేసిన 150,000 వస్తే ఆ 150,000 ఇస్తున్నాను. ఇంకా ఒకటి చెప్తున్నాను, నెల్లూరు జిల్లా ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే మా నాయుడు ఫౌండేషన్ తరఫున వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ద గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న రావాలి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి రైట్ పర్సన్ రైట్ అవార్డ్స్. చిరంజీవి సార్ ఇది రైట్ పర్సన్. ఒకటి చెప్తే కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా మీకు ఫాలో అవ్వాలంటే చిరంజీవి సార్, ఇంకా దేవుడు అంటారు. ఎందుకంటే అందరూ ఎవరు పెట్టి చెప్పారు, ఎందుకంటే అప్పట్లో రామారావు గారు, ఇప్పుడు చిరంజీవి గారు, వాళ్ళు ఎవరు క్లీన్, నో సెకండ్ థాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళకి కాళ్ళకి పాదామని చెప్పి, ఎందుకంటే వాళ్ళు పాపము ఉన్నా లేకపోయినా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఈ రోజున ఈ స్థాయికి నెల్లూరు జిల్లాకి వచ్చారు. ఒక చిరంజీవి గారు అంటే ఒక స్ఫూర్తి. చిరంజీవి గారు చూస్తూనే మేము కూడా ఆయన ఇంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.